Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Lokesh Padayatra to TDP lo maro ratcha shuru. AP lo rajakeya samikaranalu veganga marutunnayi. YCP lakshyanga TDP janasena kotta vyuhalu siddham chestunnayi. Sankshemam samajika nyayam ninadalato YCP why not 175 antu munduku velthondi. TDP కంచుకోటలను 2019లో బద్దలు కొట్టిన టీ 2024లోనూ రిపీట్ చేయాలని భావిస్తోంది. ఈ సమయంలోనే టిడిపి అలర్ట్ అయింది. ఉమ్మడి కృష్ణా జిల్లాలో అటు టిడిపి ఇటు వైసీపీ కొత్త లెక్కలతో ఎన్నికల రంగంలోకి దిగుతున్నాయి. ఏపీ నడిబొడ్డున ఉన్న జిల్లాల్లో రాజకీయంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కృష్ణా గుంటూరు జిల్లాల్లో 2019 ఎన్నికలలో టిడిపి ఊహించని దెబ్బతింది. రెండు జిల్లాల్లోనూ 4 సీట్లను మాత్రమే టిడిపి గెలుచుకుంది. వచ్చే ఎన్నికల్లోనూ పట్టు నిరూపించుకోవాలని వైసీపీ తిరిగి పట్టు సాధించాలని టీడీపీ భావిస్తోంది. ఉమ్మడి కృష్ణా జిల్లాల్లో వచ్చే ఎన్నికల కోసం వైసీపీ కొత్త వ్యూహాలు సిద్ధం చేస్తోంది. సామాజిక సమీకరణాల ఆధారంగా నియోజకవర్గాలలో ఎన్నికల వ్యూహాల అమలుకు సిద్ధమవుతోంది. ఈ సమయంలో ఉమ్మడి కృష్ణా జిల్లాల్లో నారా లోకేష్ యువగళం యాత్ర ఈ నెల ఎన్టీఆర్ జిల్లాలో 19న ప్రవేశిస్తోంది. లోకేష్ యాత్రను సక్సెస్ చేసేందుకు పార్టీ నేతలు కసరత్తు ప్రారంభించారు. అమరావతి పరిధిలోని తాడికొండ నియోజకవర్గంలో ప్రస్తుతం లోకేష్ యాత్ర కొనసాగుతోంది. తరువాత తాను పోటీ చేయనున్న మంగళగిరిలో యాత్ర చేస్తూ ప్రకాశం బ్యారేజీ మీదుగా ఎన్టీఆర్ జిల్లాలోకి ఈ నెల 19న ప్రవేశించనున్నారు. విజయవాడ పార్లమెంటరీ పరిధిలో నిర్ణయాలలో లోకేష్ కీలకంగా మారారు. అభ్యర్థుల ఎంపిక, నేతల పనితీరు గురించి ఆరాధిస్తున్నారు. లోకేష్ యాత్ర వేళ పార్టీ నేతలు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నారు. విజయవాడ లోక్సభ అభ్యర్థిగా ప్రచారంలో ఉన్న కేసినేని చిన్ని వేదాద్రిలోని లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుని జగ్గయ్యపేట టీడీపీ నాయకులతో ప్రత్యేకంగా పూజలు చేశారు. లోకేష్ యాత్ర సక్సెస్ కావాలని ఆకాంక్షించారు. విజయవాడ నగర పరిధిలో సీట్ల కోసం పోటీ కొనసాగుతోంది. టీడీపీ జనసేన పొత్తువేళ సెంట్రల్ సీటును బోండా ఉమకు కేటాయించినట్లు ప్రచారం సాగుతోంది. ఇదే సమయంలో వంగవీటి రాధ జనసేనలో చేరతారని సెంట్రల్ సీటు కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లుగా చెబుతున్నారు. విజయవాడ తూర్పు టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్కు తిరిగి సీటు ఖాయమని చెబుతూ ఉండగా గన్నవరం నుంచి బరిలోకి దించుతారనే చర్చ వినిపిస్తోంది. విజయవాడ పశ్చిమంలో టీడీపీ నేతల మధ్య అనైక్యత ఉంది. దీంతో పొత్తులో భాగంగా జనసేన విజయవాడ తూర్పు వైపే చూస్తున్నట్లు సమాచారం. సెంట్రల్ తూర్పు స్థానాలపైన జనసేన కోరుతోందని చెబుతున్నారు. దీంతో లోకేష్ యాత్ర సమయంలో తమ అభ్యర్థిత్వం గురించి హామీ పొందేందుకు ఆశావాహులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.